నమస్కారం అండి. ఒక స్కూల్ టీచరు క్లాస్లోకి ఎంటర్ అవుతున్నది. ఒక స్టూడెంట్ పరిగెత్తుకొచ్చి కొత్త బట్టలు వేసుకొని చాక్లెట్స్ ఇచ్చాడు. ఏమిట్రా ఇవాళ నీ బర్త్డేవా అని టీచర్ అడిగింది. అవును టీచర్ అన్నట్ట. అనగానే ఓ చాక్లెట్ తీసుకొని, ఏమిటి మీ ఇంట్లో స్పెషల్, మీ అమ్మ నాన్న ఏం కొని ఇచ్చారు అని అడిగింది టీచరు. అడగగానే ఒక వాచ్ ఒకటి చూపించాడు. చాలా బాగుందిరా ఈ వాచ్, జాగ్రత్త అని చెప్పిందిట. వెంటనే వాడు జామెట్రీ బాక్స్లో పెట్టుకున్నాడు. పెట్టుకొని అందరికీ చాక్లెట్లు ఇచ్చేసి మళ్ళా క్లాస్లోకి క్లాస్ అటెండ్ అవుతున్నాడు. కొంతసేపు పోయాక ఆ కుర్రాడు టీచర్ దగ్గరికి వచ్చి ఏడుస్తూ అన్నట్ట, టీచర్ టీచర్ నేను చూపించానే ఆ వాచ్ నా జామెట్రీ బాక్స్లో పెట్టాను, ఇప్పుడు కనపడలేదు టీచర్, ఎవరు తీసారో తెలియట్లేదు అన్నట్టు. ఇంకా క్లాస్ అవుతోంది కదా, ఎవరు బయటకు వెళ్ళలేదు. సో టీచర్కి తెలుసు ఎవరో ఆ క్లాస్లోనే తీసేసారని. వెంటనే ఆవిడ ఏం చేసింది, స్టూడెంట్స్ అందరూ ఒక్కసారి గట్టిగా కళ్ళు మూసుకోవాలి, కళ్ళు ఇప్పకూడదు. కళ్ళు ఎప్పుడైతే కళ్ళు ఇప్పితే అందరికీ బెత్తంతో వేస్తాను, అందుకు వెంటనే గట్టిగా కళ్ళు మూసుకోవాలి, ఎవరు ఏం చూడకూడదు, నేను ఒక్కొక్కరి దగ్గరికి వస్తాను అందిట. అలాగా వచ్చి ఒక్కొక్కళ్ళ పాకెట్ తనుతూను సంచి చూస్తూ ఆఖరికి ఒక అబ్బాయి పాకెట్లో ఆ వాచ్ ఉంది. వెంటనే వాడు పాకెట్లో నుంచి ఆ వాచ్ తీసేసింది. తీసేసి అందరు ఇంకా కళ్ళు ఇప్పొచ్చు అని టేబుల్ దగ్గరకు వచ్చేసి టీచర్ అరవగానే అందరూ కళ్ళు ఇప్పేశారు. ఇప్పుడు ఆ బర్త్డే బాయ్కి వాడు వాచ్ ఇచ్చేసింది. ఆ వాచ్ ఇచ్చిగానే వాడు, టీచర్ చాలా థ్యాంక్స్ అండి, ఎవరు తీసారో చెప్పగలరా అన్నాడు. ఎందుకు రాని కది, వాచ్ దొరికింది కదా, ఇంకా నువ్వు ఊరుకో, ఇలాంటివన్నీ కాస్ట్లీ ఐటమ్స్, క్లాస్ రూమ్లో ఎవరు తేవడానికి వీల్లేదు ఇక మీదట అని టీచర్ తిట్టిందిట. సరేనా, అందరూ డిస్పర్స్ అయిపోయారు. ఇప్పుడు వాడికి తెలుసు కదా, వాడు ఊరుకున్నాడు. తర్వాత ఏమైంది, ఏళ్ళు అయిన తర్వాత ఒక ఫంక్షన్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్ ఈ టీచర్ దగ్గరికి వచ్చి, టీచర్ టీచర్ నన్ను జ్ఞాపకం ఉందా మీకు అన్నాడు. నువ్వు ఈ పలానా క్లాస్లో చదివావు, కరెక్ట్, మీ నాన్నగారు కూడా ఒక గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసేవారు కదా అంటే, అవును అవును టీచర్ నేనే. మీకు గుర్తుందా, నా జేబులో నుంచి మీరు ఒక వాచ్ తీశారు, కానీ ఎవరికి నేనే తీసాను అని మీరు చెప్పకుండా నన్ను ఆవేళ కాపాడారు, ఎంత అవమర్యాద ఉండేది లేకపోతే నాకు. మీరు రియలీ నాకు ఆవేళ సాయం చేయపోయి ఉంటే నా లైఫే డిఫరెంట్గా ఉండు టీచర్. ఇవాళ నేను దొంగలను పట్టేవాడిగా ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నందుకు కారణం మీరేను అని అన్నట్ట. అనగానే టీచర్ కూడా కళ్ళ తడిపెట్టి, నీకు ఒకటి తెలుసుందిరా, ఇప్పుడు నువ్వు చెప్పేకే నువ్వే అది అని నాకు తెలుస్తున్నది, కానీ ఆ రోజు ఏం చేసానో తెలుసునా, నేను ఒక్కొక్కడి పాకెట్ తణువుతున్నప్పుడు నేను కూడా కళ్ళు మూసుకున్నా, నువ్వే అది నాకు తెలియదు. ఎందుకంటే నువ్వే అది నాకు తెలిసింది అనుకో, నీ మీద నేనేమైనా పారపక్షంగా ఉంటాను, నిన్ను అప్పుడప్పుడు దొంగ విధవా అని ఏమైనా తిట్టచ్చు, నీ మనసు చాలా కష్టపెట్టచ్చు, అందుకు నాకు కూడా నువ్వే తెలియదు ఇవాళ నువ్వు చెప్పే వరకు. రియలీ గ్రేట్ నైనా, నువ్వు మంచి పోస్ట్లో ఉన్నావు, పదవిలో ఉన్నావు అన్నది నాకు చాలా ఆనందంగా ఉంది. టీచర్ కూడా ఏ స్టూడెంట్ మీద తప్పు అభిప్రాయాలు స్కూల్లో ఉన్నప్పుడు ఉండకూడదు. 5 వేళ్ళు ఒకలాగా లేవు చూసావా, అందరూ ఒక్కలాగా ఉండరు, అందరూ తెలివితేటలు ఒకలా ఉండవు, అందరు బుద్ధులు కూడా ఒకలాగా ఉండవు. టీచర్స్ ఇలాంటి వేల స్టూడెంట్లను చూస్తారు వాళ్ళు రిటైర్ అయ్యే లోపల అని ఆ టీచర్ చెప్పగానే వీడు మళ్ళా టీచర్ కాళ్ళ మీద పడి, మీరు మీ యొక్క ఆశీర్వాదం వల్లే నేను ఇంత పోస్ట్లో ఉన్నాను అన్నట్ట. సో టీచర్ మళ్ళా కంట తడిపెట్టి, చాలా పెద్ద పోస్ట్లో ఉన్నావురా, నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పిందిట.
ఇదేనండి ఆచార్య దేవో భవ. అంటే టీచర్లు చెప్పినట్టు వినండి, టీచర్ల మీద మర్యాద ఉంచండి, టీచర్ ఎప్పుడూ టీచరే మీకు ఎన్నేళ్ళైనా సరే అని ఒక మంచి ఫార్వర్డ్ వచ్చిందండి. నాకు చాలా టచింగ్గా ఉంది, అందుకు షేర్ చేశాను. విన్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం. ఎంజే ప్రసాద్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బై బై. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.